వెంకటలక్ష్మి. అదే వైలెట్ పూలు అన్నీ వైట్ పూలు వెళ్ళిన వాళ్ళు మాత్రం చేయాలి. తినలేదు నువ్వు తిన్నావా? ఆరు నెలల ప్రభుత్వ పాలనలో ఏదైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటాన్ని ముగ్గులుగా వేసి అందంగా అలంకరించిన పరిస్థితి ప్రస్తుతం మనం చూడవచ్చు. విజువల్స్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటంతో పాటు ఏదైతే నవరత్నాల పథకాలన్నిటినీ కూడా వివరిస్తూ ఇక్కడ మహిళలందరూ కూడా ఇక్కడ చక్క అందంగా తీర్చిదిద్దిన పరిస్థితి. ఒకవైపు చూడవచ్చు వైఎస్ఆర్ రైతు భరోసా ఏటా 12,500 రూపాయలతో పాటు 1,000 రూపాయలు పెంచారు. 13,500 రూపాయలు రైతులకు భరోసా కల్పిస్తూ ప్రభుత్వం చేపట్టిన పథకం వైఎస్ఆర్ రైతు భరోసాతో పాటు అమ్మఒడి ప్రతి స్కూలుకు పంపించే విద్యార్థి తల్లిదండ్రులకు కూడా ఏటా 15,000 రూపాయలు ఏదైతే పథకంలో అమ్మఒడి పథకంతో పాటు పెన్షన్ల పెంపు. ఆరోగ్యశ్రీ చూసుకున్నట్లయితే పశ్చిమగోదావరి జిల్లా పైలట్ ప్రాజెక్టుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 3వ తారీఖున పశ్చిమగోదావరి జిల్లా నుండి ప్రారంభించారు ఆరోగ్యశ్రీ పథకంతో పాటు జలయుద్ధం. అట్లాగే వైఎస్ఆర్ ఆసరా చేయూత అంటే మహిళలందరికీ కూడా ప్రభుత్వం నుండి ఆర్థికంగా సహాయం చేసే పథకం ఏదైతే ఉందో వైఎస్ఆర్ ఆసరా చేయూత. మరోవైపు మద్యపాన నిషేధం ఇప్పటికే చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని దాదాపు బెల్ట్ షాపులన్నింటిని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్మూలించింది. మరోవైపు మద్యపానాన్ని కూడా ప్రభుత్వ ఆధీనంలోనే రన్ చేసే విధంగా అలాగే టైమింగ్ కూడా చూసుకుంటారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఉన్నటువంటి మద్యపాన నిషేధం. అలాగే పేదలందరికీ ఇల్లులు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా వచ్చే ఉగాది నాటి నుంచి కూడా ఏదైతే ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. దానికి సంబంధించి పేదలందరికీ ఇల్లుతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ ఈ విధంగా నవరత్నాల పథకాలన్నింటినీ కూడా చాలా అందంగా తీర్చిదిద్దిన పరిస్థితి. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి శృంగవృక్షం పాలకోడేరు జిల్లా పరిషత్తు హై స్కూల్ ప్రాంగణంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ రంగవల్లుల్ని ముఖ్యమంత్రి చిత్రపటంతో పాటు ప్రభుత్వానికి సంబంధించి సంక్షేమ పథకాలకు సంబంధించి నవరత్నాలన్నింటినీ కూడా చాలా అందంగా ముగ్గులు వేసి రకరకాల రంగులతో కూడా అలంకరించిన పరిస్థితి.